హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి మన వీడియో అనేది కొద్దిగా ఆలస్యమైంది కొద్ది ఎక్విప్మెంట్ తీసుకోవడం వల్ల ఎన్ని రోజులు వీడియో చేయలేకపోయినా ఇప్పటి నుంచి మన వీడియోలు అనేటివి ఎవ్రీడే ఎవ్రీ డే మన వీడియోలు అనేటివి ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలంటే ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఫస్ట్ కింద కామెంట్లో తెలపండి మరి ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి తర్వాత లాస్ట్ వరకు చూడండి ఎన్ని వరకు చూస్తే మీకు సబ్జెక్ట్ గురించి అర్థమవుతుంది రైట్ మనం నెక్స్ట్ అంటే ఇప్పటి నుంచి ఖచ్చితంగా అంటే ఎకానమీ కాకుండా తెలంగాణ హిస్టరీ మూమెంటు ఇండియన్ హిస్టరీ వీలైతే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మరి మీకు ఏది అవసరమో కింద కామెంట్ చేస్తే మీ అనుగుణంగా నేను వీడియోలు చేయడం అనేది జరుగుతుంది రైట్ మరి మనం ఇవాళ ఎకానమీలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు వాస్తవానికి మనం గత వీడియోల్లో రెండు వీడియోల్లో మరి జనాభా జనాభా ఇంట్రడక్షన్ గురించి జనాభా పరిణామ సిద్ధాంతం గురించి జనాభా దశల గురించి మరియు తర్వాత వీడియోలో మరి భారతదేశంలో జనాభా వృద్ధి ధోరణుల గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది మరి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు మరి వాస్తవానికి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ఎప్పటి అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మరియు ఆరు వందల నలభై జిల్లాల్లో ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పట్టణాల్లో మరియు ఆరు లక్షల నలభై వేల తొమ్మిది వందల ముప్పై గ్రామాల్లో సేకరించడం జరిగింది అంటే ఎన్ని ఇరవై తొమ్మిది అప్పుడు అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల నాటికి మన దేశంలోని రాష్ట్రాల సంఖ్య ఇరవై తొమ్మిది జిల్లాల సంఖ్య ఆరు వందల నలభై జిల్లాలు మొత్తం పట్టణాలన్నీ ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పట్టణాలు ఉన్నాయి మరి వీటిని సేకరించగా మరి భారతదేశంలోని గ్రామాల సంఖ్య అంతా ఆరు లక్షల నలభై వేల తొమ్మిది వందల ముప్పై గ్రామాలు మన భారతదేశంలో ఉన్నాయి ఉండగా మన భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అంటే భారతదేశం యొక్క జనాభా నూట ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు దేని ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే నూట ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల జనాభా ఉంది అంటే ప్రపంచ జనాభాలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే రెండవ స్థానం మొదటి స్థానంలో ఏ దేశం ఉంది చైనా ఉంది మరి భారతదేశంలో అంటే భారతదేశం యొక్క స్థానం ఎంత జనాభా పరంగా రెండో స్థానం మరి వాస్తవానికి విస్తీర్ణం పరంగా ఎన్నో స్థానం ఉన్నది ఏడో స్థానంలో ఉన్నది మరి ఫర్ సపోజ్ అమెరికా దేశం చూసినట్లయితే మరి జనాభా పరంగా మూడో స్థానంలో ఉన్నది మరి విస్తీర్ణం పరం పరంగా కూడా ఎన్నో స్థానంలో ఉన్నది మూడో స్థానంలో ఉన్నది మరి ఈ విధంగా ఉండడం వల్ల అమెరికాకి ఏమైనా అవుతుందా అంటే జనాభా పెరిగినప్పటికి కూడా వాళ్ళకు సరైన రో సి రీసోర్సెస్ అనేటివి అందడం వల్ల ఆ దేశం అనేది డెవలప్మెంట్లో ముందు ఉంటుంది కానీ మన దేశంలో విస్తీర్ణం పరంగా ఏడో స్థానంలో ఉన్నది మరి జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నది కాబట్టి భారతదేశం భారతదేశంలో అంటే మన దగ్గర ఉన్న భూమి కంటే ఎక్కువ జనాభానే ఉంది మరి కాబట్టి జనసాంద్రత కూడా భారతదేశంలో ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు మరి ప్రపంచ జనాభాలో భారతదేశం పదిహేడు పాయింట్ ఐదు శాతం వాటాను కలిగి ఉన్నది మరి ప్రపంచ విస్తీర్ణంలో ఓన్లీ టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ మాత్రమే కలిగి ఉన్నది అంటే టూ పాయింట్ ఫోర్ టూ అంటే చాలా తక్కువ మరి అదే సెవెన్ పాయింట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విస్తీర్ణం కలిగి ఉంటే ల్యాండ్లకు మన దగ్గర ఇంత రేట్లు ఉన్నాయి మీరు చూస్తాను ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అనేది చాలా డెవలప్ అవుతుంది ఎందుకు డిమాండ్కు తగ్గ సప్లై అనేది లేదు అంటే డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై అనేది తక్కువ ఉంది భూమి తక్కువ ఉంది మరి కొనే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఏమైతుంది రేట్లు అనేటివి పెరగడం అనేది జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది మరి భారతదేశంలో మరి అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు మరి అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే అత్యధిక జనాభా ఉన్న ఒకటో రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని మనం చెప్పచ్చు ఒకటో రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా ఇరవై కోట్ల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇరవై కోట్ల జనాభా అనేది ఎక్కన్నది ఉత్తరప్రదేశ్లో ఉంది మరి ఉత్తరప్రదేశ్ని ఒక దేశం చెప్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఐదో దేశంగా మారిపోద్ది మరి వాస్తవానికి రష్యా దేశం అనేది ప్రపంచ విస్తీర్ణంలో అతిపెద్ద దేశమైనప్పటికీ కూడా రష్యా జనాభా అనేది ఈ ఉత్తరప్రదేశ్ జనాభా అంతా కూడా కాదు అంటే ఈ విధంగా భారతదేశంలో దాదాపుగా మహారాష్ట్ర జనాభా కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది దాదాపుగా ఒక పద్నాలుగు కోట్ల జనాభా మాత్రమే రష్యా దేశంలో ఉండదు కానీ ప్రపంచ విస్తీర్ణంలో మొదటి స్థానాన్ని ఆక్రమించినది జరిగింది మరి ఈ విధంగా అయినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లో జనాభా ఎంత ఉంది ఇరవై కోట్లు అంటే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతోటి మరి భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అని చెప్పచ్చు మరి రెండో రాష్ట్రం చూసినట్లయితే మహారాష్ట్ర రెండవ రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర పదకొండు పాయింట్ రెండు నాలుగు కోట్లు తర్వాత మూడో రాష్ట్రం చూసినట్లయితే బీహార్ బీహార్ రాష్ట్రం యొక్క జనాభా ఎంత పది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు అంటే మీరు చూడండి మరి వాస్తవానికి బీహార్ రాష్ట్రం అనేది మన మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం కంటే తక్కువ ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం కంటే బీహార్ రాష్ట్ర విస్తీర్ణమే చాలా తక్కువ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న జనాభా ఎంత పది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు మరి పది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల జనాభా ఉంది తక్కువ విస్తీర్ణం ఉన్నది కాబట్టి మరి భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏంటిదంటే బీహార్ అని మనం చెప్పొచ్చు మరి తర్వాత చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఎంత ఉన్నది తొమ్మిది పాయింట్ ఒకటి మూడు కోట్ల జనాభా అనేది వెస్ట్ బెంగాల్లో ఉన్నది మరి ఈ నాలుగు రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే మరి క్వశ్చన్ అడగచ్చు అత్యధిక జనాభా కలిగిన నాలుగు రాష్ట్రాలను గుర్తించడం మరి ఈ క్రింది వాళ్ళలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలను గుర్తించమని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆన్సర్ చేయచ్చు మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ తయారు చేసినాం కోడ్ ఎట్లుంటుందంటే ఉమా బి వేస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఏమైనా గుర్తుపెట్టుకోవాలి ఉమా బి వేస్ట్ ఉమా ఉమా ఉంటే ఎవరు ఉమా అనేటువంటి ఎవరన్నా ఉంటే ఫీల్ కావద్దు ఇది ఒక కోడు ఉమా అంటే ఉమా ఉ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర బి అంటే బీహారు వెస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ మరి దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుండడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు మనం చూసినాం తర్వాత మరి భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు మరి అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు మనం చూసినట్లయితే మరి అత్యధిక జనా సారీ అత్యల్ప జనాభా కలిగిన మొదటి రాష్ట్రం ఏంటంటే సిక్కిం సిక్కింలో ఓన్లీ ఆరు లక్షల జనాభా మాత్రమే ఉన్నది సిక్కింలో ఓన్లీ ఆరు లక్షల జనాభా మాత్రమే ఉన్నది మరి రెండో రాష్ట్రం మిజోరాం మిజోరాం రాష్ట్రంలో కూడా పది లక్షలే ఉంది తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో దాదాపుగా ఒక పదకొండు నుంచి పన్నెండు లక్షల జనాభా అనేది ఉంటుంది అంటే అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు ఒకటి సిక్కిం రెండు మిజోరాం మూడు అరుణాచల్ ప్రదేశ్ మరి ఈ విధంగా ఈ మూడు రాష్ట్రాలు అత్యల్ప జనాభాను కలిగి ఉన్నాయి దేని ప్రకారం టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఈ విధంగా కలిగి ఉన్నాయి మరి అత్యధిక జనాభా కలిగిన యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం మనం చూసినట్లయితే అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ ఢిల్లీలో దాదాపుగా ఒకటిన్నర కోట్లు అంటే ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల జనాభా అనేది ఉన్నది మరి అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ ఎంత ఎంతుంది మరి అరవై నాలుగు వేల జనాభా మాత్రమే ఉందని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు చూసినాం అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు చూసినాం తర్వాత యూటీ అంటే యూనియన్ టెరిటరీ చూసినాం యూనియన్ టెరిటరీ అనేది జిల్లా సారీ ఢిల్లీ మరి తర్వాత అత్యల్ప జనాభా కలిగిన యూనియన్ టెరిటరీ అనేది లక్షదీప్ కానీ మీరు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్రాలు ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి కేంద్రపాలిత ప్రాంతాలనేటివి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దు రైట్ అత్యల్ప జి సారీ అత్యధిక జనాభా కలిగిన జిల్లా మరి అత్యధిక అత్యధిక జనాభా కలిగిన జిల్లా కాడికి మనం పోయినట్లయితే తానే జిల్లా తానే అనే జిల్లాలో దాదాపుగా ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతోటి అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా ఉన్నది అంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా అంటే తానే తానే అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది ముంబై మహారాష్ట్రలో ఉంటుంది అంటే దాదాపుగా నవీ ముంబైలో ఒక భాగంగా ఉంటుంది కాబట్టి ఈ తానే జిల్లా అత్యధిక జనాభా కలిగిన జిల్లా అని చెప్పొచ్చు అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఏంటిదంటే దిబ్యాంగ్ వ్యాలీ దిబ్యాంగ్ వ్యాలీ ఎక్కడ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది అంటే ఏమర్థమైంది అత్యధిక జనాభా కలిగిన జిల్లా తానే అత్యల్ప జనాభా కలిగిన జనాభా కలిగిన జిల్లా దిబ్యాంగ్ వ్యాలీ మరి తానే అనేది ఎక్కడ ఉంటుంది మహారాష్ట్రలో ఉంటుంది దిబ్యాంగ్ వ్యాలీ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా జనాభా గురించి మనం స్టడీ చేసాం అంటే నూట ఇరవై ఒకటి కోట్ల జనాభా ఉంది మరి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు జిల్లాలు మరియు యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి తర్వాత చూసినట్లయితే జనాభా వృద్ధి రేటు తర్వాత చూసినట్లయితే జనాభా వృద్ధి రేటు మరి జనాభా వృద్ధి రేటు అంటే ఏంటిది అసలు వృద్ధి రేటు అంటే ఏంటిది వృద్ధి రేటు అంటే ఏంటిదంటే అంటే గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదలనే వృద్ధి రేట్ అంటారు మరి గత సంవత్సరంలో మీరు ఫర్ సపోజ్ అనుకుందాం మీ ఇన్కమ్ అనుకుందాం మీ ఇన్కమ్ వంద రూపాయలు ఉంది ఈ సంవత్సరంలో ఒక నూట ఇరవై రూపాయలు అయింది అంటే ఎంత పెరిగింది ఇరవై రూపాయలు పెరిగిందంటే ట్వంటీ పర్సెంట్ పెరిగినట్టు అనుకోవాలి అదేవిధంగా ఇక్కడ గ్రోత్ రేట్ ఎట్లా అంచనా వేస్తారు అంటే జనాభా వృద్ధి రేటు గత సంవత్సరంలో సంవత్సర సంవత్సరంలో ఏ విధంగా పెరిగిందనేది అంచనా వేయడం జరుగుతుంది మరి మెయిన్గా మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే దశాబ్ద వృద్ధి రేటు తీసుకుంటాం ఎందుకు దశాబ్ద వృద్ధి రేటు తీసుకుంటాం మన జనాభా లెక్కలు అనేటివి ప్రతి పది సంవత్సరాలకోసారి అంచనా వేస్తారు దాదాపుగా ఎయిటీన్ ఎయిటీ నుంచి వన్ నుంచి ప్రతి పది సంవత్సరాలకోసారి జనాభా లెక్కలు సేకరించడం జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై ఒక్కటి జనాభా లెక్కలు మాత్రం కోవిడ్ వద్ద వల్ల ఆలస్యమైందని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా మరి రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండవ సంవత్సరం మధ్య భారతదేశంలో జనాభా పెరుగుదల ఎంత పెరిగిందంటే పద్దెనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల జనాభా అనేది పెరిగింది అంటే పద్దెనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల జనాభా అనేది పెరిగింది ఎప్పని చెప్పటి వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య పద్దెనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్లు పెరిగింది మరి దీంట్లో దశాబ్ద వృద్ధి రేటు చూసినట్లయితే పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతం వృద్ధి రేటు పెరిగింది ఎంత పెరిగింది పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతం వృద్ధి రేటు అనేది ఉన్నది ఎంత శాతం ఉంది సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మరి దీన్ని వార్షిక వృద్ధి రేటుగా చూస్తే యావరేజ్గా ఒక సంవత్సరానికి ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం వృద్ధి రేటు అనేది ఉన్నది అంటే మెయిన్గా అదేమి గుర్తుపెట్టుకోవాలి సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకేస్ అడిగిన అడగచ్చు వార్షిక వృద్ధి రేటు ఎంత ఉందంటే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ అని గుర్తుపెట్టుకోవాలి మరి అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రాలు అంటే భారతదేశంలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రాలు చూసినట్లయితే మరి ఒకటి మేఘాలయ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాలు చూసినట్లయితే ఒకటి మేఘాలయ రెండవది ఏంటిదంటే అరుణాచల్ ప్రదేశ్ రెండవది అరుణాచల్ ప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మూడవది ఏంటిదంటే బీహార్ మూడవది బీహార్ అంటే మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ మరియు బీహార్ ఈ మేఘన ఈ అరుణ అనేటోళ్ళు ఎక్కువ మంది పిల్లలు కంటారు కనడం వల్ల ఏమవుతుంది అక్క జనాభా వృద్ధి రేటు ఎక్కువ పెరుగుతుంది తర్వాత బీహార్ వాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లలను కనడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా బీహార్లో ఒక్కొక్క స్త్రీ ఎంతమంది ఎంతమందికి జన్మ ఇస్తుంది అంటే మూడున్నర మందికి అంటే త్రీ పాయింట్ ఫైవ్ మందికి జన్మనివ్వడం జరుగుతుంది అంటే మూడున్నర అంటే సగం మందికి ఎట్లా జన్మ ఇస్తుంది సార్ అంటారా అంటే సగం మందికి ఎట్లా ఒక ఇద్దరు స్త్రీలు కలిసి ఒకరు నలుగురిని ఒకరు మూడుగురిని అంటే మొత్తం ఏడుగురు యావరేజ్గా మూడున్నర మంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే వాస్తవానికి మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు బీహార్ అంతా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ కొద్ది అంతో ఇంతో వలసలు పెరిగినాయి అంటే జనాభా పెరుగుతుంది దాంతోపాటు బయట నుంచి రావడం వలసలు పెరగడం వల్ల ఇక్కడ కూడా జనాభా వృద్ధి రేటు అనేది పెరిగింది వాస్తవానికి మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎక్కువ ఉంటాయి ఈ బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా జనాభా వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది ఈ విధంగా జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ మేఘన అరుణ అని గుర్తుపెట్టుకోవాలి మేఘన అరుణ తర్వాత బీహార్ ఎట్లాగో ఉంటుంది మూడో ప్లేస్లో బీహార్ ఉన్నదని గుర్తుపెట్టుకోండి తర్వాత అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఏంటిదంటే నాగాలాండ్ అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం అంటే నాగాల్యాండ్లో అత్యల్పంగా జనాభా వృద్ధి రేటు అనేది ఉండడం అనేది జరిగింది మరి తర్వాత వచ్చినట్లయితే అత్యల్పంగా ఉన్నది కేరళ మరి వాస్తవానికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మైనస్ అంటే రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రం ఏంటిదంటే నాగాల్యాండ్ రాష్ట్రం మాత్రం రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది తర్వాత అత్యల్పంగా ఉన్నది కేరళ అని చెప్పచ్చు మరి ఈ విధంగా జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మరియు జనాభా వృద్ధి రేటు తక్కువ ఉన్న రాష్ట్రాలు మనం చూసినాం తర్వాత చూసినట్లయితే జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉన్న మరి యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం ఏంటిదంటే మరి దాద్రా నగర్ హవేలీ వాస్తవానికి మరి రాష్ట్రాలలో బీహార్ ఎట్లనో ఇక్కడ నగర్ హవేలీ అంటే అట్లా దాద్రా నగర్ హవేలీ అంటేనే దరిద్రం దరిద్రం అంటే ఇక్కడ ఏమున్నది జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉంది మరియు అక్షరాశతలు కూడా ఇదే అత్యల్పంగా ఉంటుంది మరి అన్ని చెడ్డ లక్షణాలన్నీ వేటుకుంటే వెనుకబడ్డ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంటాయి కాబట్టి ఇక్కడ దాద్రానగర్ నగర్ హవేలీ అనేది అత్యధిక జనాభా వృద్ధి రేటును నమోదు చేసిందని గుర్తుపెట్టుకోవాలి మరి అత్యల్ప జనాభా వృద్ధి రేటును నమోదు చేసిన రా కేంద్రపాలిత ప్రాంతం ఏంటిదంటే లక్షదీప్ లక్షదీప్ అనేది అత్యల్ప జనాభా వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది అంటే లక్ష దీవులూ లక్షణంగా ఉంటారు వాస్తవానికి ఇక్కడ చూడండి కేరళ నాగాల్యాండ్ అనేటి దాంట్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే అక్షరాస్యత ఎక్కువ ఉంటుందో మెయిన్గా స్త్రీ అక్షరాస్యత పెరిగినప్పుడు అక్కడ అవేర్నెస్ అనేది అవగాహన అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది పిల్లలకు జన్మనించి ఇవ్వడానికి ఇష్టపడరు అందుకే జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గిపోద్ది వాస్తవానికి నాగాల్యాండ్లో మైనస్ వృద్ధి రేటు నమోదు కావడానికి కారణం ఏంటంటే నాగాలాండ్ యొక్క ప్రజలు కొద్దిగా వలసలు ఎక్కువ కావడం జరిగింది ఈ వలసలు పోవడం వల్ల మరియు జనాభా ఎక్కువ మంది కనకపోవడం వల్ల ఇక్కడ జనాభా వృద్ధి రేటు అనేది రుణాత్మకంగా మారడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మరి లక్షద్వీప్లో అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఉన్నది లక్ష అంటే లక్షణంగా ఉంటారు కాబట్టి అత్యల్పంగా జనాభా వృద్ధి రేటు ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి మరి నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్దది రాష్ట్రాలు మరి విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలు చూసినట్లయితే ఒకటి రాజస్థాన్ అంటే విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటిది రాజస్థాన్ అని చెప్పచ్చు మరి తర్వాత రెండవ రాష్ట్రం ఏంటిదంటే మధ్యప్రదేశ్ రెండవ రాష్ట్రం ఏంటిదంటే మధ్యప్రదేశ్ మరి మూడవ రాష్ట్రం ఏంటిదంటే మహారాష్ట్ర మూడవ రాష్ట్రం ఏంటిది మహారాష్ట్ర దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రామామ అని గుర్తుపెట్టుకోవాలి రా రామామా మరి రా మామ అంటే మీ మామల రా అనేది రాజస్థాన్ ఇక్కడ ఉమా అంటే మా అంటే అక్కడ మహారాష్ట్ర ఇక్కడ మధ్యప్రదేశ్ విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది జనాభాలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్నది అనేది మీరు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది తర్వాత మా అంటే మహారాష్ట్ర రైట్ రెండు మూడు స్థానంలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉన్నాయి మరి మొదటి స్థానంలో రాజస్థాన్ ఉన్నది మరి విస్తీర్ణం పరంగా చిన్న రాష్ట్రాలు మరి విస్తీర్ణం పరంగా చిన్న రాష్ట్రాలు చూసినట్లయితే మరి ఒకటి గోవా ఒకటి గోవా రెండవది సిక్కిం మూడవది త్రిపుర అంటే విస్తీర్ణం పరంగా చిన్న రాష్ట్రాలు చూసినట్లయితే గోవా సిక్కిం త్రిపుర దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా జిఎస్టి అని గుర్తుపెట్టుకోవాలి జి అంటే జిఎస్టి అంటే ఏంటిది మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కానీ దీన్ని ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది గోవా సిక్కిం త్రిపుర అనేది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అంటే అత్యధిక అంటే జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అయితే చిన్న రాష్ట్రాలు ఏంటి గోవా సిక్కిం త్రిపుర మరి ఈ విధంగా పెద్ద రాష్ట్రాలు మనం చిన్న రాష్ట్రాలను చూస్తాం నెక్స్ట్ చూసినట్లయితే జన సాంద్రత మరి విస్తీర్ణం పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉన్నది ఏడవ స్థానం మరి మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ అనేది భారతదేశంలో ఉన్నది అని గుర్తుపెట్టుకో అంటే భారతదేశం ఆక్రమించి ఉన్నది అంటే ప్రపంచ విస్తీర్ణంలో ఓన్లీ టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ మాత్రమే ఆక్రమించి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ జన సాంద్రత జనసాంద్రత అంటే ఏంటిది మరి జనసాంద్రత అంటేంటిది ఒక చదరపు కిలోమీటర్లు సారీ చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో మరి ఎంతమంది నివసిస్తున్నారో తెలిపేదే జనసాంద్రత అంటే ఒక కిలోమీటర్లో మనం చూసినట్లయితే ఎటు చూసినా ఒక కిలోమీటర్ ఉండాలి అంటే ఇటు చూసినా ఒక కిలోమీటర్ ఇటు చూసిన కిలో కిలోమీటర్ ఇటు చూసినా కిలోమీటర్ ఉంటే నాలుగు దిక్కుల ఎటు చూసిన వన్ కిలోమీటర్ ఉంటే దాన్ని ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణం అంటారు మరి ఈ చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభానే అంటే ఎంతమంది నివసిస్తున్నారు తెలిపేదాన్నే ఏమంటారని చెప్పిన చెప్పినా జనసాంద్రత డెన్సిటీ అంటారు మరి ఈ జనసాంద్రత అనేది మరి భారతదేశం యొక్క జన సాంద్రత ఎంత అంటే మూడు వందల ఎనభై రెండున్నది అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంత నివసిస్తాలో యావరేజ్గా మూడు వందల ఎనభై రెండు మంది జనాభా అనేది భారతదేశంలో నివసించడం అనేది జరుగుతుంది మరి వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత కలిగిన దేశం ఏంటిదంటే బంగ్లాదేశ్ మరి అత్యల్ప జన సాంద్రత కలిగిన దాదాపుగా బంగ్లాదేశ్లో పదహారు వందల చిల్లర మంది నివసించడం అనేది జరుగుతుంది అంటే ఒక చదరపు కిలోమీటర్లో పదహారు వందల కంటే ఎక్కువ మంది ఎక్కనవసిస్తాలు బంగ్లాదేశ్లో నివసించడం అనేది జరుగుతుంది మరి అత్యల్ప జన సాంద్రత కలిగిన దేశం ఏంటిదంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో మరి జనాభా ఏమో తక్కువ విస్తీర్ణమయం ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఓన్లీ ముగ్గురు మాత్రమే నివసించడం జరుగుతుంది ఇక్కడ ఆస్ట్రేలియాలో మరి అదేవిధంగా ఇండియాలో చూసినట్లయితే ఎట్లుంది మూడు వందల ఎనభై రెండు మంది నివసించడం జరుగుతుంది ఇండియాలో ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మూడు వందల ఎనభై రెండు మంది నివసించడం జరుగుతుంది మరి జనసాంద్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటిదంటే మరి బీహార్ రాష్ట్రంలో జనసాంద్రత అనేది అత్యధికంగా ఉంది నేను చెప్పిన కదా జనాభా ఎక్కువ ఉంది విస్తీర్ణం తక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంకా వీళ్ళు ఆప్తలేరు వీళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు పిల్లల్ని గంటనే ఉన్నారు ఏమైతుంది దానికి కారణంగా ఈ ప్రభావం అనేది పేదరికం పెరుగుతుంది మరి వీళ్ళు చదువుకుంటలేరు చక్కగా మరి దాంతోపాటు బీహార్ అనేది జనసాంద్రతలో కూడా ముందున్న రాష్ట్రం అని చెప్పచ్చు జనసాంద్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రం బీహార్ మరి బీహార్ రాష్ట్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో పదకొండు వందల ఆరు మంది నివసించడం అనేది జరుగుతుంది ఎంతమంది నివసిస్తాలో పదకొండు వందల ఆరు మంది అంటే ఒక చదరపు కిలోమీటర్లో మన ఇండియా అంటే యావరేజ్గా ఇండియాలో అయితే మూడు వందల ఎనభై రెండు మంది అయితే మరి బీహార్లో ఎంత ఉంది పదకొండు వందల ఆరు మంది మరి ఎక్కడి మూడు వందల ఎనభై రెండు ఎక్కడి పదకొండు వందల ఆరు మరి వాస్తవానికి తెలంగాణ ఎంత ఉంటుంది అంటే మూడు వందల ఎనిమిది ఉంటుంది అంటే తెలంగాణలో మూడు వందల ఎనిమిది ఉంటుంది కానీ ఇక్కడ పదకొండు వందల ఆరు మంది అంటే మనకంటే మూడు రెట్లు ఎక్కువ ఉన్నది జనసాంద్రత మరి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో వెయ్యి ఇరవై ఉంది వెస్ట్ బెంగాల్లో కూడా జనసాంద్రత అనేది ఎక్కువగానే ఉంది తర్వాత కేరళ కేరళలో దాదాపుగా ఎనిమిది వందల చిల్లర ఉంటుంది మరి ఇక్కడ డాటా అందుబాటులో లేదు కాబట్టి రాయలేదు రైట్ మరి ఈ విధంగా మూడు రాష్ట్రాలు అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే బీహార్ వెస్ట్ బెంగాల్ మరియు కేరళ రాష్ట్రాలు అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు మరియు అత్యల్ప జన సాంద్రత కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం మరి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్పంగా జనాభా ఉన్నాయని మనం చెప్పుకున్నాం మరి అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రాల్లో రెండవ రాష్ట్రం మిజోరాం ఉన్నది నా మూడో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఉన్నది వాస్తవానికి ఇక్కడ ఈ రాష్ట్రాల్లో అటవీ అనేది ఎక్కువ ఉంటుంది దాదాపుగా అంటే దాదాపుగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఎయిటీ చే అంటే ఎనభై ఏడు శాతం ఉంటుంది మిజోరాంలో ఒక తొంభై ఐదు శాతం వరకు అటవీ శాతం ఉంటుంది అటవీ ఉంటుంది మరి ఈ విధంగా అటవీ ఉండడం వల్ల ఎక్కువ అటవీ ఉండి దాదాపుగా ఎక్కువగా ట్రైబల్స్ అనేటోళ్ళు ఉంటారు ఈ ట్రైబల్స్ అనేటోళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఎక్కువగా జన సాంద్రత అనేది ఎక్కువగా ఉండదు మరి జన సాంద్రత ఎక్కువ ఉండదు కాబట్టి ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్లో ఒక కిలోమీటర్ అంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో పదిహేడు మంది మాత్రమే నివసించడం జరుగుతుంది మరి మిజోరాంలో ఎంతమంది యాభై రెండు మంది మాత్రమే నివసించడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి మరి అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటిదంటే ఢిల్లీ అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ మరి అత్యల్ప జనసాంద్రత కలిగిన కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవులని గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే మరి అక్షరాశత అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాం జనాభా చదువుకున్నాం మరి జనాభా వృద్ధిరేటు చదువుకున్నాం విస్తీర్ణం చదువుకున్నాం మరి నెక్స్ట్ జన సాంద్రత చదువుకున్నాం నెక్స్ట్ చూసినట్లయితే అక్షరాశత నెక్స్ట్ చూసినట్లయితే అక్షరాస్యత మరి జన సాంద్రత అనేది ఎక్కడెక్కువ ఉంటుంది మనం చూసినట్లయితే వాస్తవానికి జన సాంద్రత అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువగా పారిశ్రా అంటే పారిశ్రామికీకరణ జరిగిన దగ్గర పట్టణాలలో ఎక్కువగా జన సాంద్రత అనేది ఉండడం అనేది జరుగుతుంది మరి వాస్తవానికి మరి ఈ విధంగా జన సాంద్రత అనేది ఉన్నది నెక్స్ట్ చూసినట్లయితే అక్షరాస్యత మరి అక్షరాస్యత వన్ సెకండ్ ఓకే నెక్స్ట్ అక్షరాస్యత మనం చూసినట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత అంటే సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ వాస్తవానికి కొన్ని బుక్స్లలో కొన్ని సర్వేలలో సెవెంటీ త్రీ పర్సెంట్ సెవెంటీ త్రీ ఉంటుంది కొన్నింటిలో సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ఉంటుంది మరి ఏది గుర్తుపెట్టుకున్న పర్లేదు మరి కాంట్రవర్సీలో అంటే చాలా సార్లు ఆప్షన్లో ఏది ఇచ్చిందంటే ఇదే ఇచ్చింది కాబట్టి దీన్ని మీకు దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది సెవెంటీ త్రీ అనేది దేంట్లో వేయలేదు చాలా ఎగ్జామ్స్లో చూసి మరి నేను దీన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పెట్టుకో మరి భారతదేశంలో అక్షరాస్తి ఎంత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్తి ఎంత అంటే సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ అని గుర్తుపెట్టుకోవాలి మరి భారతదేశంలో పురుషుల అక్షరాస్థ మరి పురుషుల అక్షరాస్త ఇంత ఎయిటీ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్గా ఉంది అంటే అప్రాచునేట్లీగా ఎయిటీ వన్ పర్సెంటేజ్ పీపుల్ అనేట అంటే పురుషులు అనేటోళ్ళు చదువుకొని ఉన్నారు ఎప్పటి వరకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మరి అక్షరాస్త అంటే ఏంటిది అక్షరాస్త అంటే ఏంటిది అక్షరాస్త అంటే ఏంటిదంటే మరి ఏడు సంవత్సరాలు దాటిన వారిలో చదవడం రాయడంలో ఉన్న నైపుణ్యాన్నే అక్షరాస్థ అంటారు అంటే చదవడం రాయడంలో ఉన్న నైపుణ్యం అంటే ఇంగ్లీష్ హిందీ అట్లన కాదు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క మాతృభాషలో వాళ్ళ యొక్క భాషలో ఏదైనా భాషలో చదవడం రాయడంలో ఉన్న నైపుణ్యాన్ని ఏమంటారు అంటే అక్షరాస్థ అంటారు మరియు ఏ వయసు వారిని తీసుకుంటారు ఏడు సంవత్సరాలు దాటిన వారిని మాత్రమే దీంట్లో పరిగణించడం అనేది జరుగుతుంది అంటే ఈ విధంగా అక్షరాస్థ అనేది భారతదేశంలో సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ ఉంది పురుషుల అక్షరాస్తి అంత అనేది ఎక్కువ ఉంది ఎంత ఉంది ఎయిటీ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ సారీ ఎయిటీ నైన్ ఎయిటీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంది మరి స్త్రీ అక్షరాస్థ అంటే ఉమెన్స్ యొక్క అక్షరాస్థ ఎంత ఉన్నదంటే సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది అంటే అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఆడోళ్ళు అంటే అరవై నాలుగు ఆడోళ్ళు అక్షరాస్తి ఎంత అరవై నాలుగు ఆడోళ్ళు అరవై నాలుగు అని గుర్తుపెట్టుకోవాలి మరి స్త్రీ అక్షరాస్థ భారతదేశం ఎంత ఉంది సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మరి వాస్తవానికి భారతదేశంలో స్త్రీ కంటే పురుషుల అక్షరాస్తే ఎక్కువ ఉంది ఎందుకు మరి దీనికి కారణం ఏంటిది మన పెద్దోళ్ళు ఏం చేస్తారు మరి ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని చదివిపించడానికి ఇష్టపడరు ఎప్పుడు కూడా అబ్బాయిని చదివిపిస్తే ఈడేమో ఉద్ధరిస్తారని అనుకుంటారు కానీ వాస్తవానికి మరి ఆ ఉద్ధరిస్తారు అనుకోవడం వల్లనే అబ్బాయిలను చదివిస్తారు వాడేదోడు చేసి పరారవుతాడు తర్వాత మళ్ళా దిక్కి ఎవరైతారు అమ్మాయిలే కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మాయిలను ఎక్కువ చదివియరు అంటే ఇప్పుడిప్పుడు మన భారతదేశంలో స్త్రీ అక్షరాస్తి అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క స్త్రీ కూడా చదువుకోవడానికి ఇష్టపడతారు అంటే ఇప్పటికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాలు వాస్తవానికి భారతదేశ అంటే ప్ర భారతదేశంలో సౌత్ స్టేట్స్ అనేటివి చాలా డెవలప్డ్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంది ఎక్కడికంటే నార్త్ స్టేట్స్ కంటే నార్త్ స్టేట్స్లో తొక్కేస్తారు చాలా అంటే వాస్తవానికి భారతదేశ జీడిపిలో అతిపెద్ద రాష్ట్ర అంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలైన పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లోనే ఉమెన్కు అంత ప్రాధాన్యత ఉండదు వాస్తవానికి మీరు చూడండి స్త్రీ పురుష నష్టపత్తి తక్కువ ఉన్న రాష్ట్రం హర్యానా అని మనం చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు అమ్మాయిని కలడానికి ఎక్కువ ఇష్టపడరు మరి వాస్తవానికి మరి అందుకే అంటే ఇటువంటి కారణాల వల్లనే భారతదేశంలో స్త్రీ యొక్క అక్షరాస్థ అనేది తక్కువ ఉంది ఎంత ఉంది సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది మరి గ్రామీణ అక్షరాస్తి ఎంత ఉందంటే అరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉంది అంటే భారతదేశంలో ఓవరాల్గా ఓవరాల్గా గ్రామీణ అక్షరాస్తి ఎంత ఉంది అరవై ఆరు పాయింట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఎంత ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది మరి పట్టణ అక్షరాస్తి ఎంత ఉంది ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే గ్రామాల్లో ఎక్కువ చదువుకోరు మరి పట్టణాల్లో ఎక్కువ చదువుకుంటారు అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడిప్పుడు గ్రామాల్లో కూడా అంత ఎంతో డెవలప్మెంట్ అనేది ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి రైట్ మరి ఈ విధంగా అక్షరాస్థ అనేది ఉన్నది ఒకసారి చూడండి మొత్తం అక్షరాస్త సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ పురుషులది ఎయిటీ పాయింట్ జీరో నైన్ ఎయిటీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ స్త్రీలది సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గ్రామాల్లో అరవై ఆరు పాయింట్ ఎనిమిది మరి పట్టణాల్లో ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అక్షరాస్తి అనేది ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి మరి భారతదేశంలో ఎక్కువ అక్షరాస్తున్న రాష్ట్రాలు మరి ఎక్కువ అక్షరా అక్షరాస్తున్న రాష్ట్రాలు చూసినట్లయితే ఒకటి కేరళ అత్యధిక అక్షరాస్తున్న రాష్ట్రం ఏంటిదంటే కేరళ అత్యధిక అక్షరా రాష్ట్రం కేరళ మరి ఎంతుంది కేరళలో దాదాపుగా నైంటీ అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తొంభై నాలుగు శాతం మంది అంటే వందలో తొంభై నాలుగు శాతం మంది చదువుకున్న ఉన్నారు ఎక్కడ కేరళలో మరి రెండవది ఏంటిది మిజోరాం మిజోరాం రాష్ట్రంలో తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం అంటే మీరు ఇమాజిన్ చేసిల్లా ఎక్కడ మిజోరాం అంటే ఎక్కడ ఉంటుంది ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది మరి ఈశాన్య రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతమైన మిజోరాం అడవులు ఎక్కువ ఉన్న మిజోరాంలో కూడా అక్షరాస్థ అనేది ఎక్కువ ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి ఇంత తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం అక్షరాస్థ అనేది ఉంది మిజోరాంలో ఉంది తర్వాత అత్యధికంగా ఉన్నది గోవాల గోవాలో ఎయిటీ నైన్ పర్సెంటేజ్ అక్షరాస్థ అనేది ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి మరి తక్కువ అక్షరాస్థ ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే బీహార్ మనం చెప్పుకున్నాం కదా బీహార్ అంటేనే గబ్బు రాష్ట్రం బీహార్ అంటేనే ఒక చిత్త రాష్ట్రం ఒక ఎప్పుడన్నా పాట్న ట్రైన్ ఎక్కి చూడండి ఆ బీహార్ వాళ్ళు ఎట్లుంటారు ఎప్పుడు వాళ్ళు సరే వాళ్ళు చదువుకోరు అసలు చదువుకోరు అంటే మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు అక్కడ జాబ్ చేస్తాడు వారిని అడిగితే ఎట్లుండద ఎట్లుండదు రాష్ట్రం ఏంటంటే టెన్ అయిందంటే బయటికి వెళ్ళే పరిస్థితి లేదంటాను అంటే పది అయిందంటే అక్కడ నుంచి బయటికి వెళ్తే అక్కడ పది రూపాయల కోసమైనా మనం చంపే అంత ఉన్నదట అక్కడ పది రూపాయల కోసమైనా అవసరమైతే మనం చంపేసే అంత ఉన్నది కాబట్టి అంత చెత్త రాష్ట్రం మన దేశంలోనే చెత్త రాష్ట్రం ఏంటంటే బీహార్ అంటే ఈ బీహార్ రాష్ట్రంలో ఎంత ఉంది సిక్స్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే క్రైమ్ రేట్ అనేది వాస్తవానికి బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఈ నార్థన్ స్టేట్లో ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఈ జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మందిని కానీ ఆ రోడ్డు మీద పడేయడం వల్ల వాడు ఏం చేస్తాడు ఆకీది అంటే సరైన ప్రాపర్ అనేది వాళ్ళకు ఉండదు అన్నట్టు మరి ఈ విధంగా బీహార్లో సిక్స్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది తర్వాత రెండవ స్థానంలో ఏముంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఎంత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది తర్వాత చూసినట్లయితే మూడో స్థానంలో రాజస్థాన్ ఉంది మూడో స్థానంలో రాజస్థాన్ ఉంది తర్వాత నాలుగో స్థానంలో జార్ఖండ్ ఉంది ఐదో స్థానంలో తెలంగాణ ఇలా ఇక్కడ తెలంగాణ అనేది నిజమే మీరు విన్నది నిజమే తెలంగాణ అనేది ఐదో స్థానంలో ఉన్నది మనం కూడా ఎక్కువ చదువుకో చదువుకోగానే మనం కష్టపడి జీవిస్తాం ఏదో ఒక పని చేసుకుంటాం బతుకుతాం ఆత్మగౌరవం అనేది మన దగ్గర ఎక్కువ ఉంటుంది అంటే తెలంగాణ వాళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ అక్షరాస్థ లేకపోయేటప్పటికి కూడా మన తెలంగాణ అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద ఇన్ ఇండియా అంటే అని చెప్పచ్చు అంటే భారతదేశంలోనే ఒక రిచెస్ట్ కంట్రీ అని చెప్పిన కంట్రీ కాదు స్టేట్ అని చెప్పచ్చు మరి ఈ విధంగా అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం తోటి ఉంది ఐదో స్థానంలో అంటే చివరి నుంచి ఐదో స్థానం ముందు నుంచి కాదు చివరి నుంచి ఐదో స్థానంలో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి మరి మరి ఇప్పుడు అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో తెలంగాణ యొక్క స్థానం ఎంత ఉంటుంది అంటే అంటే అక్షరాస్యతలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే ఇరవై ఐదో స్థానంలో ఉంటుంది ఇక్కడ నుంచి పై నుంచి చూస్తే పైనుంచి చూస్తే ఇరవై ఐదు కింద నుంచి చూస్తే ఐదో స్థానంలో ఉంటుంది మరి వాస్తవానికి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం కాబట్టి రాష్ట్రం అంటే రెండు యూనియన్ టెరిటరీస్గా విడిపోయింది కాబట్టి ఇరవై నాలుగో స్థానం అని గుర్తుపెట్టుకోండి అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అడిగితే ఇరవై ఐదు స్థానం అని గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలను చూసినట్లయితే ఎన్నో స్థానం అంటే అంటే వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే ముప్పై ఒక్కటి స్థానాన్ని ఆక్రమించింది ఇది రెండు మూడు సార్లు రిపీట్ అయిన బిట్టు కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మరి అత్యధిక అక్షరాస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటిదంటే మరి లక్ష దీవులు ఏంటిది లక్ష దీవులు మరి లక్ష దీవులూ లక్షణంగా చదువుకుంటూ దాదాపు నైంటీ చేంజ్ ఉన్నది ఇక్కడ అక్షరాస్త అత్యల్పంగా ఉన్నది ఏంటిదంటే మరి దాద్రా నగర్ హవేలీ దాద్రా నగర్ హవేలి అంటే దాద్రా నగర్ హవేలీ అంటేనే దరిద్రం అని చెప్పిన మరి ఈ విధంగా భారతదేశంలో అక్షరాస్త గురించి తెలుసుకున్నాం ఈ విధంగా జనాభా లెక్కల గురించి మనం తెలుసుకోవడం జరిగింది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరి మన యూట్యూబ్ డివిఆర్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఏమన్నా అంటే మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా కింద కామెంట్లో తెలియజేయండి మీకు కావాల్సిన వీడియోలన్నీ నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను రైట్ ఓకే థ్యాంక్